ॐ सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ఎక్కడ ఉన్నాం నిన్న? గజేంద్రుడు కొలనులోకి వెళ్ళాడు. అక్కడ నీళ్లు తాగాడు. తాగి వచ్చేసుంటే సరిపోయేది, కానీ ఆటలాడడం మొదలుపెట్టాడు. ఆడితే ఆడుకో, కానీ అక్కడ ఉన్న జీవరాశులకన్నింటికి కష్టాలు పెట్టడం మొదలుపెట్టాడు. రాగా తొండంతో నీళ్ళు ఎత్తి విసిరివేయడం, ఆ జలచరాలని విసిరికొట్టడం, ఆ తావేళ్ళని విసిరికొట్టడం, చిన్న చిన్న ముసళ్ళు ఎత్తి విసిరికొడితే ఎక్కడో వెళ్ళి పడిపోతున్నాయట. కష్టాలు ఎప్పుడు మొదలవుతాయంటే, అందరం వచ్చాం ప్రపంచం అనే పొలంలోకి, ఎవరికి అవసరమైంది ఏదైతే ఉందో అది స్వీకరించేసి ప్రపంచాన్ని కూడా వాడుకొని ప్రపంచ పరిమితులను దాటి వెళ్ళిపోవాలి. ప్రపంచం అనేది ఎవరి కోసం అండి? ప్రపంచం ఎవరి కొరకు? అందరి కొరకు, ఏ ఒక్కరి కొరకు కాదు. సో అందరూ ఈ హరి ఓం, అందరూ మ్యూట్లో పెట్టుకోండి. రమేష్ ఎవరైనా మ్యూట్లో పెట్టుకోండి. అయితే మనిషికి ఎప్పుడు కష్టం మొదలవుతుంది అని అంటే, సింపుల్, ఇతరులకు కష్టపడడం మొదలుపెట్టామనంటే మనకు కష్టం. ప్రకృతిని వాడుకుంటున్నాం, ప్రకృతిని శుద్ధంగా ఉంచుకుంటే మనకు ఆరోగ్యంగా ఉంటాం, ఐశ్వర్యాన్ని పెంపదింప చేసుకోవచ్చు, ఆనందంగానూ ఉండొచ్చు. ప్రకృతిని కలుషితం చేస్తే అకలుషితం వచ్చి మళ్ళీ మనల్ని అనువేదన పడుతుంది. అలాగే అనేక రకాల జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. చేతనైతే సహకరించు, కానీ ఇతర జీవరాశులకి ఆటంకం కలిగించకు, బాధ కలిగించకు. ఎప్పుడైతే ఇతర జీవరాశులకు బాధలు కలిగిస్తున్నాయో అవన్నీ కలిసి వేడుకుంటాయి. అలాగా అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి, అవి వాటి బాధ ఏదైతే ఉందో భగవంతుడు వింటాడో. ఒక్కసారిగా ఏమవుతుందంటే, ఎంత బలవంతుడు అయి ఉన్నప్పటికీ కూడా, మనం చిన్నప్పుడు సుమతి శతకంలో ఏదో చదువుకున్నాం చూడండి, ఏంటది, గడ్డి పూసలు మెలివేస్తే ఏనుగును బంధించేయచ్చు, చలిచీములు కలిసి పెద్ద పామును కూడా చంపేస్తాయండి అని కదా. అలా అలాగే ఏంటంటే, అందరూ అనుకుంటారు నేను ఎవరికి కష్టపెట్టలేదు, నాకెందుకు బాధలు వచ్చాయి అని. ఏదైనా ఈ ప్రపంచంలో మనం ఏం చేస్తే అదే వస్తుంది.
మేము పుట్టబుద్ధికి ఎవరికి బాధ కలిగించలేదండి. ఓ పుట్టకముందు చేసాం మేము బాధలు కలిగించాము. ఎప్పుడు పుట్టకముందు అంటే పూర్వజన్మలలో. ఇవన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ మనం ఏది చేస్తే అదంతా మన అకౌంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు సుఖపడదలుచుకున్నావా, అత్యంత జాగ్రత్తగా నీ ప్రపంచాన్ని నువ్వు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు ఎంత కావాలి అనుకుంటే అంత చెయ్యొచ్చు. ఏం చేస్తున్నావో అదంతా నీకే వస్తుంది. మంచి చేసినా వస్తుంది, చెడు చేసినా ఖచ్చితంగా అది నీ అకౌంట్లోకి వచ్చి తీరుతుంది. అదే సింపుల్గా ఇక్కడ చూపించడం వ్యాసవారి యొక్క ఉద్దేశ్యం. అదిగో స్పష్టంగా ఇక్కడ చూపిస్తున్నాడు. గజేంద్రుడు వచ్చేవాడు వచ్చాడు, హాయిగా కొలంలో నీళ్లు తాగాడు కదా. మరి ఆ కొలంలో ఇంకా ఇవి కూడా ఉన్నాయి, ఇవి తామర పుష్పాలు కూడా ఉన్నాయి, హాయిగా తినేశాడు, వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఇతర జీవరాశులకు కష్టపెట్టడం మొదలుపెట్టాడు. అలాగే ఎన్ని జన్మలలో మనం ఇతర జీవరాశులకు బాధలు కలిగించాము, అవన్నీ పాపాలు అయి కూర్చుంటాయి. ఎన్ని జన్మల్లో మనం ఇతర జీవరాశులకి మంచి కలిగించామో అవన్నీ పుణ్యాలు అయి కూర్చుంటాయి. కొంతమందికి చూడండి జీవితంలో కనిపిస్తూ ఉంటుంది, ఏ పని చేయకపోయినా కాలి మీద కాలేసుకొని కూర్చుంటే అన్నీ అద్భుతంగా జరిగిపోతూ ఉంటాయి కదా. ఇంకా కొంతమందికి ఇంట్లో కావాల్సినవి అన్నీ ఉంటాయి కానీ లోపల సంతోషం అనేది ఉండదు. సద్బుద్ధితో సత్కర్మ ఆచరిస్తే సత్ఫలాలు వస్తాయి, మనసంతా సుఖంగా ఉంటుంది. నువ్వు ఎన్ని సత్కర్మలు చేసినప్పటికీ కూడా సద్బుద్ధి కానీ లేకపోతే ఇతరులకు బాధ కలిగించబోతే అది స్వార్థకర్మే. అది నీకు బయట ఫలాలు వస్తాయి కానీ లోపల శాంతి ఉండదు. అవునా, చేసేది దుష్టకర్మ, మనసంతా దుష్టమైన ఆలోచనలు పెట్టుకోన్నారు అనుకోండి, వాడు ఎంతటి సమర్థుడై ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవడో సహకరించడం, వాడు ఎంతటి ఉన్నవాడై ఉన్నప్పటికీ కూడా అన్ని బాధలే లోపల బయట అన్ని సమస్యలు ఎదురవుతాయండి, బాధలు ఎదురవుతాయండి. అలాగే గజేంద్రుడు వచ్చి ఆ కొలను కొలనంతా విపరీతమైనటువంటి వేదన కలిగించేటప్పటికి ఏమైంది, మరియు నా సరోవర లక్ష్మి మద గజేంద్ర వివిధ విహార వ్యాకులత నూతన లక్ష్మీ విభవయ్యి ఎనంగ విద్యా నిగూఢ మల్లవ ప్రబంధ పరికంపిత శరీరాలంకారయగు కుసుమ కోమలియున్బోలే వ్యాకీర్ణ చిగుర మత్త మధుకర నికరము విగత రసవదనకర కమల కమలయు నిజస్థాన చలిత కుచదాంగములయు లంపటిత జగన పులిత పులితలయునయుండెనంత. ఈ గజేంద్రుడు చాలా ఏనుగులు కలిసి ఉన్నాయి, ఆ కోరి సరస్సును అంతా మురికి మురికిగా చేసేసాయట, పాడు చేసేసాయట, సర్వనాశనం చేసేసాయట. ఆ క్రమంగా ఏమవుతుంది, ఇవి ఎగిరి 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 వీటికి కూడా అలసట వచ్చిందట. ఆ కొలంలో ఎగిరి ఎగిరి వీటికి కూడా అలసట వచ్చిందట. అంతవరకు కాచుకోనుందట ఒక మొసలి ఒక మూల. ఇవి ఎగురుతున్నాయి కదా, వీటి కాళ్ళ కింద పడితే వాటికి కూడా దెబ్బే కదా. అన్నీ చిందర వందర అయిపోతూ ఉన్నాయి. అయిపోతూ ఉంటే ఒక ముసలి మాత్రం ఎక్కడో దూరంగా కూర్చొని చూస్తూ ఉందట, కామ్గా చూస్తూ చూస్తుందట. చూస్తూ చూస్తూ ఏం చేసింది తెలుసా, ఇవి అంత అలసిపోయాయి కదా, ఇప్పుడు అలసిపోయిన సమయం చూసింది, సమయం చూసింది. దానికి ఏంటంటే పుణ్యఫలాలు కరిగిపోయాయి అని అంటే ఏ విధంగా పాపాలు వచ్చి మీద పడతాయో తెలియదు. ప్రతి జీవికి పుణ్యం పాపం రెండు పట్టుకొని ప్రార్థన రూపంలో వస్తామని చేసుకున్న కర్మలన్నీ ఏ రూపంలో ఉంటాయి, కర్మల ఫలాలన్నింటినీ కలిపితే ఏమంటారు, సంచిత సంచితం కదా. ఈ జన్మకి కావలసినటువంటివి తీసుకొని వస్తున్నాం, వీటిని ప్రారంధం అని అంటారు. ఇప్పుడు ఈ జన్మలో మనం చేస్తున్నటువన్నీ ఆగామి, ఇవి మళ్ళీ వెళ్ళి సంచితంలో కలుస్తూ ఉంటాయి కదా. ప్రతి జన్మలో పుణ్యం పాపం రెండు తీసుకొని వచ్చేస్తాయట, రెండు తీసుకొని వచ్చేస్తాయి.
అయితే ఫస్ట్ నుండి పుణ్యం ఎదురైంది అని అనుకోండి, కొంతమంది మొదట పాపమే ఎదురవుతుంది, చాలా కష్టాలు పాలవుతారు. ఆ తర్వాత పాండవులు చూడండి, ఫస్ట్ అంతా కష్టపడ్డారు, తర్వాత సుఖపడ్డారు కదా. కొంతమందికి అన్ని పుణ్యాలు మొదట వచ్చేస్తాయట కదా, తర్వాత పాపాలు ఎదురవుతాయండి. అయితే మనిషి ప్రారంభంలోనే జాగ్రత్త పడి అదే పుణ్యఫలాలు ఎదురైనప్పటికీ కూడా జాగ్రత్తగా వాడుకుంటూ సత్కర్మలు కానీ ఆచరించాడు అని అనుకోండి, సద్బుద్ధితో సత్కర్మలు ఆచరించాడు అని అంటే ఈ పాప ఫలాలు ఉన్నాయే అవి వచ్చినా కూడా స్పృహ లేకుండా వెళ్ళిపోతాయట, అవి తగ్గిపోతాయి. ఒకవేళ దేహం అంతా ఉన్నప్పటికీ కూడా పాపం ఉంది, ఏదో ఒక రోగ రూపంలో వచ్చింది అనుకోండి, అది వచ్చిన లోపల పుణ్యఫలాల వల్ల మనసు కరిగిపోయింది అని అనుకోండి, ఆ రోగం లోపల ఉన్న జీవుడికి అంటుకోదు, ఆ ఫలమే అంటదండి. దానికి ఏంటంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే ఇంకా ఎక్కువగా పుణ్యకర్మలు చేయవయ్యా, మరి అన్నీ ప్రతికూలంగా ఉంటే ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా చేయగలగాలండి. నువ్వు నిజంగా సుఖంగా జీవితాంతం ఉండాలి అనుకునేటట్లయితే సత్కర్మే చేయి, లోపల గుర్తుంచుకో, ఇతరులు సుఖపడాలి అని నేను గుర్తుపెట్టుకో. రాముడు విషయం కృష్ణుడి విషయం కూడా చెప్తారు, అనేక మంది రాక్షసులు చంపారు, ఏ రాక్షసులు చంపేటప్పుడైనా వెంటనే వెళ్ళి చంపలేదు రాముడు, వెంటనే చంపలేదు, ఏమన్నారు అనేక రకాలుగా అవకాశాలు ఇచ్చారు, రాయబారాలు పంపారు. ఇన్ని రకాలుగా అవకాశాలు నీకు ఇచ్చినప్పటికీ కూడా నువ్వు వినియోగించుకోలేదు, ఇక మీదట ఇంకా నువ్వు భూమి మీద ఉంటే జీవరాశులకు అందరికీ బాధలు కలుగుతాయి, కాబట్టి నేను తీసేయాల్సింది వస్తుందిరా రావణ, నువ్వు వచ్చే జన్మలోనైనా సరే నన్ను కనుక్కోవడానికి ప్రయత్నం చేయి, నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి అని. సో కాబట్టి ఏంటంటే మానవ జన్మ వచ్చిందే తన స్వరూపం పరమాత్మను కనుక్కోవడానికి, భగవంతుని తెలుసుకోవడానికి. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, తమోగుణం వెళ్ళిపోతుంది. ఓ రజోగుణం పెరగనివ్వండి తప్పలేదు, కానీ సమగుణ స్థానంలో సత్వగుణం కానీ వచ్చింది అంటే చేసే ప్రతి ఒక్కటి మంచి పనే అవుతుంది, మంచి పనే అవుతుంది. ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, ఎవరు మన దగ్గరికి వచ్చినా ఎదురువాడికి మేలే కలగాలి, ఎవరు ఈ దగ్గరికి నేను వెళ్ళినా నువ్వు మంచిగానే ఉండాలని ఈ ఒక్క భావం ఉంది చూడండి. అదే మన వేదాల సారం, సర్వే జనా సుఖినో భవంతు, అదే కదా అంటున్నా, సర్వే జనా అందరూ సుఖంగా ఉండాలండి అనే ఈ భావం ఎక్కడైతే ఉందో ఇక తప్పు చేయలేము, ఇది ఒక్కడ చాలండి అని అంటారు. నువ్వు అత్యంత తొందరగా మరి పాపాలన్నిటి నుండి బయటపడిపోయి జీవన్ముక్తులు కావాలి అనుకునేటట్లయితే ఈ ఒక్కటి జీపించవయ్యా, సర్వకాల సర్వావస్థల్లో నీ ఆలోచనల వల్ల కానీ మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఇతరులకు బాధలు కలిగించకు. అన్నీ అనుకూలంగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఏంటి కష్టాలు వస్తే వస్తే గీస్తే పక్కన పెట్టి ఎవడైనా మనల్ని కష్టపెట్టినట్టు కనిపిస్తే, కష్టపెట్టినట్టు కనిపిస్తే ఒక కుర్రాడు ఫోన్ చేశాడు ఈరోజు, ఏంటి అని అంటే మా నాన్న చూస్తే నాకు విపరీతమైన కోపం వస్తుంది స్వామి, మా నాన్న చూస్తే నాకు చాలా కోపం వస్తుంది, విసుగొస్తుంది, వదిలేద్దాం అనిపిస్తుంది అవునా. నేను చెప్పారా, మీ నాన్నకు నువ్వు అక్కడవే కొడుకువి, మీ నాన్న ఏమన్నప్పటికీ కూడా మీ నాన్నకు కష్టం కలిగించాలని అనుకోకు, మీ నాన్నను వదిలిపెట్టకు అవునా, ఆయనకు వారసుడు నువ్వు అక్కడవే, ఆయన ఆస్తిక వారసుడు అక్కడవే. అంతే ముఖ్యమైనది ఏంటి అని అంటే వాళ్ళకు నీ మీద ఏమో ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకు దుఃఖాలు కలిగించుకున్నావు, వాళ్ళ వల్ల నాకు కలిగితే ఆయన నీ ప్రారంభం వల్ల వాళ్ళ దగ్గర నుంచి కలగచ్చునేమో, కానీ అది కూడా నువ్వు పట్టుదల బట్టి లోపల విసుగు రానివ్వకుండా వాళ్ళని ఎక్కువగా గౌరవిస్తూ ఉన్నావు అని అనుకో, నీ ప్రారంభం ఒక రోజుకి వెళ్ళిపోతుంది, అప్పటికి నీ మనసులో కానీ వ్యతిరేకత వచ్చేసింది అనుకో, నీకు వాళ్ళకు చాలా దూరం విరిగిపోతుంది. కానీ నీ ప్రారంభం కరిగేటప్పటికి మనసు కానీ అనుకూలంగా ఉంది అని అంటే వాళ్ళే నిన్ను అత్యంతంగా గౌరవిస్తారు. ఏదో ఉంది కదా వెనకల, దానివల్ల నీకు విసుగు వస్తుంది, ఫలాలు బయట నుంచి వ్యతిరేకమైన ఫలాలు వస్తున్నాయి, ఇది ఒక రోజు కరిగిపోతుంది, కానీ ఆ లోపల మనసు దూరం అయిపోకూడదు, ఇది జాగ్రత్త పడాల్సింది, జాగ్రత్త పడాల్సింది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఇతరులను బట్టి నీ వ్యవహరించకూడదు. ధర్మరాజు అదే అంటాడు, ద్రౌపది దేవుడు అడుగుతుంది ఒకసారి ధర్మ సందేహం, ఇట్లాంటివే గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఓ రోజు ఆయన పురోహితులను అడవికి వెళ్ళినా కూడా పురోహితులను తీసుకెళ్తాడు, పుణ్యకర్మలు చేస్తూనే ఉంటాడు, చేయిస్తూనే ఉంటే ఒకరోజు ద్రౌపదీదేవి నవ్వేస్తుందట, ఎందుకు నవ్వుతున్నావు అంటే
మీరు చేసే పనులు చూస్తే నాకు నవ్వు వస్తుంది అంట. ఏంటి అని అంటే జీవితం అంతా పాపాలు చేస్తున్నా వాళ్ళు ఏమో సుఖ సంతోషాలతో తిరుగుతున్నారు. మీరేమో నాకు తెలిసి మీరు ఎప్పుడు ఏ చిన్న తప్పు చేయలేదు, అధర్మం వ్యవహరించలేదు, మనకేమో జీవితం ఈ విధంగా తగలబడింది, అవునా నువ్వు చేసే కర్మలు ఎటుపోతున్నాయి అని అడిగింది. అప్పుడు ఆయన నవ్వేశాడట, ద్రౌపది నువ్వు అనేది కరెక్టే, కానీ నేను చేసే కర్మకు ఫలం ఏమొస్తుందా నేను ఆలోచించట్లేదు. శాస్త్రం చెబుతుంది సజ్జనుడు ఇట్లా నడుచుకోవాలి అని. మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు ఏ జన్మలో ఏం చేసుకున్నామో మనకు తెలియదు, అవునా? కాబట్టి ఇప్పుడు తెలిసిన వాడుగా నేనేంటి అంటే చేయవలసినవి ఏవి మానను, నేను ఏవి మానను. ఫలం అంటావా? ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఒకవేళ భోగాలు భాగ్యాలు లేకపోవచ్చునేమో కానీ నీకేమైనా బాధలు కలుగుతున్నాయా? నాకేం లేదు అన్నమాట. అది దొరుకుతుందండి. నీకేమైనా బాధగా ఉందా? హాయిగా ఉన్నావా లేదా? హాయిగానే ఉన్నాను, హాయిగానే ఉన్నాను. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మరి బాహ్యంగా ఇవన్నీ కష్టాలన్నీ ఏంటండి? సంపదలు భోగభాగ్యాలు రావచ్చు పోవచ్చు, కానీ మనసు మాత్రం పతనం కాకూడదు. మనసు పతనం కాకుండా ఉండాలి అని అంటే శాస్త్ర పద్ధతిలోనే వ్యవహరించాలి. దానికే మన మనసును పతనం కానివ్వకూడదు, మన మనసును ఉత్తమమైనటువంటి ధర్మం వైపు నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవన్నీ ఒకరోజు చూడండి. పాండవుల విషయంలోనే అన్ని బాధలు వదిలిపోయాయి లేదా? వదిలిపోయాయి లేదా? అదే కౌరవుల విషయాలు సకల భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా వింటున్నాడు ఆయన నిద్రపోవట్లే, కళ్ళు మూసుకుంటున్నాడు, నువ్వు నిద్రపోతున్నావు. సకల భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా కౌరవుల పరిస్థితి ఏమైంది? భగవంతుడే వచ్చాడు, వెంటబడ్డాడు, అవునా? ఆయన అంతకుముందు కూడా వచ్చాడు, మాట వినంటారా, మాట వినంటారా, మాట వినంటారా, మాట వినంటారా. ఈయన ఆయన ఎవరు ఊరు ఊరు తిరుగుతూ పోతన, ఈయన బ్రహ్మంగారు, బ్రహ్మంగారు చెప్పలేదంటనక పోయేరు, చెడుదారి నడిచి పాడయ్యేరు. ఇదిగో నేను చెప్తున్నా, వినండి వినండి వినండి. అందరూ మహాత్మలు చెప్పింది ఒకటే, విశేషం ఏంటి అంటే నువ్వేం చేస్తున్నావో అదే లోపల తయారవుతుంది, అదే అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అనుభవించేది పూర్వం ఉంది, అది కరిగించేసుకోండి, కానీ నీ భవిష్యత్తుని అందంగా నిర్మించుకో, అందంగా నిర్మించుకో. బాహ్య పరిస్థితుల వలన నువ్వు చెదర కొట్టబడకు, నిన్ను నువ్వు పతనం చేసుకోకు, నిన్ను నువ్వు పాడు చేసుకోకు. అసలు ప్రకృతి అంటే ఏంటయ్యా? తెలిసి తెలియక చేసిన పాపాలేగా, అదేనా కదా ప్రకృతి? అవునా, అది కరిగిపోతే నువ్వు భగవంతుడివేగా? ప్రకృతి శుద్ధమయ్యే కొద్దీ మొత్తం సుఖమేగా. ఉదయం పాఠంలో చెప్పిందంతా అదేగా. అమృతబిందు ఉపనిషత్తు, మనసు రెండు రకాలుగా ఉంటుంది. నువ్వు ప్రపంచాన్ని చూసి నడుచుకున్నావా, పాడైపోతావు, స్థిరంగా ఉండలేవు కదా. నువ్వు వెనకలో ఉన్న ఆత్మను చూసి నడుచుకున్నావా, అంతటా అందరిలో ఉన్నది ఆత్మయే, భగవంతుడే. కాబట్టి ఏంటి అని అంటే కష్టంలో నష్టంలో బాధలో నన్ను మా మనస్మర ఇధ్యచా అన్నాడు. ఊరికే కూర్చోకు, నన్ను చూస్తూ నన్ను అనుసరిస్తూ నువ్వు యుద్ధం చేయవయ్యా. యుద్ధం చెయ్యా అంటే ఓడిపోకు అని. అంటే ప్రపంచంలో ప్రతి వ్యవహారం కూడా యుద్ధంలాగానే ఉంటుంది, కానీ అందరిలో ఉన్నది ఆయనే. అందరిని ఉద్దేశించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఏది మాట్లాడుతున్నావో, ఏది చేస్తున్నావో అదే నీకు తిప్పి 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 నీ అకౌంట్లో వేసేస్తాడు, తిప్పి తిప్పి నీ అకౌంట్లో. అది ఎవరో, అందరిలో ఉన్నవాడు ఒకడే ఈశ్వరుడు. దానికి ఏంటి అంటే అదే నేను చెప్పాను. ఒక అబ్బాయి అడిగాడు, అరే బాబు ఒక నామం చెప్పు, ఇది వదలకు, కష్టం వచ్చినా తెలుసుకో, నష్టం వచ్చినా తెలుసుకో. ఏమొస్తుంది దాన్ని తెలుసుకుంటే ఏమొస్తుంది? వాడు అడిగారు, లాజిక్ లాజికే కదా. ఏమొస్తుంది అని అంటే, ఇదిగో నేను చెప్తున్నా కదా, నేను గుర్తొస్తా ఫస్ట్, నీకు ఏది ఎదురైనా ఎదురు వాళ్ళకి మంచిగా జరగాలి అని అనుకో. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల గురించే వ్యతిరేకంగా మనసు కానకూడదు అనేది తెలుస్తుంది. పైగా ఏమవుతుందంటే నువ్వు కానీ నమ్మకంగా నామం తలుచుకుంటే అప్పటికప్పుడు ఉన్న మనసులో వ్యతిరేకత ఉంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది. టెన్షన్ వచ్చినప్పుడే కదా
అలజడి వచ్చినప్పుడే కదా, అశాంతి వచ్చినప్పుడే కదా ఎగ్జాగరేట్ అయ్యేది. నామం తలుసుకుంటూనే ఆ లోపల నొత్తి ఎగిరిపోతుంది, వ్యతిరేకత వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు అడుగు లోపల ఉన్న దేవుణ్ణి నేనేం చేయాలి ఇప్పుడు అని ఏం చేయాలో స్పష్టంగా చెబుతాడు లోపల నుండి ఆయన. మనము గజేంద్ర మోక్షంలో ఇవి కూడా చూస్తాం కదా, బలం ఉంది అని అనుకున్నప్పుడు, యవనంలో బలం ఉంటుంది, అధికారంలో బలం ఉంటుంది, ధనం ఉన్నప్పుడు బలం ఉంటుంది. ఈ మూడు మన జీవితాన్ని నాశనం చేయకూడదు, కానీ ఈ మూడు ఒకరోజు కుదిరిపోతాయి. యవనం వదిలిపోతుంది, అధికారం వదిలిపోతుంది, డబ్బు. ఈ మూడు వదిలేసే లోపల నీకు జీవితం శూన్యం కాకూడదు. దానికే నన్ను దేవుని పట్టుకుంటే వాటినే దూరం పెడతావు. హే, అవి నేను చెప్పినట్టు వినాలి, కానీ అవి చెప్పినట్టు నేను వినాలా? నిన్ను నువ్వు నిలబెట్టుకో, అన్నీ నీ చుట్టూ వస్తాయి, ఇవి ఎప్పటికీ దూరం కావు, నిన్నుగా నువ్వు నిలబెట్టుకోగలిగావు అని అంటే. కానీ ఇక్కడ గజేంద్రుడు ఉన్నాడే, అవి ఏం చేయలే, చెట్టు ఏనుగులు ఉన్నాయి, బలం ఉంది, బలం ఉంది. ఏం చేశాడు, ఆ కొలంలో ఉన్నటువంటి అన్ని రకాల జీవరాశుల్ని అలజడి పుట్టించేశాడు. అహంకారం లేదు కాదు, అధికారం ఉన్నదంటే చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ బాధలు కలిగించడం జరుగుతుంది. ఎవరైనా అంతే, ఇంట్లో అహంకారంగా నడిస్తే ఇల్లంతా వ్యతిరేకం అవుతుంది, ఊర్లో అహంకారంగా నడిస్తే ఊరంతా వ్యతిరేకం అవుతుంది, జిల్లాలో అహంకారంగా నడిస్తే జిల్లా వ్యతిరేకం అవుతుంది, రాష్ట్రంలో అహంకారం నడిస్తే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అవునా కాదా, మనం చూస్తూనే ఉన్నాగా. ఓ, ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను లేండి, ప్రపంచంలో అన్నీ ఏం జరుగుతున్నాయో, ఎట జరుగుతున్నాయో అని చూస్తూనే ఉన్నాం కదా, అందరూ తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే, మనం దేవుణ్ణి పట్టుకుంటే అన్నీ గమనించే శక్తి మనకు వస్తుంది, పైగా మన జీవితాన్ని సరిగా నడిపించుకునేటువంటి శక్తి వస్తుంది దేవుణ్ణి పట్టుకుని. రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. దేవుణ్ణి వదిలేసాం అనుకోండి, అదే ప్రవాహ వేగంలో పడినటువంటి ఒక దొంగ కొయ్య ఎలాగ కొట్టుకుపోతూ ఉంటుందో మన జీవితం కూడా అక్కడ కొట్టుకుపోతుంది, ఎప్పుడు ఏమీ గుర్తుండదు, సెకండ్లో మర్చిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి, అప్పుడు కూడా మర్చిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, నువ్వు దైవాన్ని పట్టుకో, నీ శరీరం చేస్తూ ఉన్న పనులన్నింటినీ గమనించు, నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా గమనించు. మనుషులే అంటూ ఉంటారు, ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు కలిసి వస్తారు ఒకసారి, ఒకరిని గురించి ఒకరు, నాకు దేవుళ్ళు లాంటి వాడండి, ఆయన నాకు దేవుళ్ళు లాంటి వాడండి అని అంటారు. కొద్ది రోజులు వెళ్ళిపోయిన తర్వాత ఏదో లేనండి అంటారు, ఇంకో కొద్ది రోజులు వెళ్ళిపోయిన తర్వాత వాడు దుర్మార్గుడు అండి అంటారు. చూస్తూనే ఉన్నాం. ఇంతెందుకయ్యా, తల్లిదండ్రులు పిల్లలనే అంటూ ఉంటారు, పిల్లలు కూడా తల్లిదండ్రులు అంటూ ఉంటారు. అవునా కదా, అవునా కదా. కానీ సత్యాన్ని కానీ పట్టుకుంటే అన్నీ గమనించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారు అన్నీ చూస్తాం. సో మరి నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉంటే నేను సుఖంగా ఉంటాను, మొదట నేను సుఖంగా ఉండాలి. నేను సుఖంగా ఉన్నప్పుడు ఇతరులకు కూడా సుఖాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నిత్యం నిరంతరం నేను అలజడులో కొట్టుకుపోతుంటే ఎక్కడికి వెళ్ళినా అవే ఉంటాయి, మంటలు ఉంటాయి. సో అలా కాదండి, ఇలాగ ఉండగలగాలండి. గజేంద్రుడిని చూసింది మొసలి ఒక పక్క నుండి, ఏం చేసిందో చూడండి. భుగ భుగ పది చదివామా లేదుగా, భుగ భుగాయత భూరి బుద్భుద నచ్చటలతో కదలచుది వికి భంగంబులేగయ భువన భయంకర పూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార ఝంఝా నిలవశమున ఘుమ ఘుమా వర్తమడర గల్లోల జాల సంఘట్టనంబుదటి ఈతరు రుమాలంబులై ధరణిగూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుదిరి కుప్పించి లంఘించి హుంకరించి భానుగబలించి పట్టు స్వర్పానుపగది నొక్క మహరేంద్రుడు ఇభరాజు నొడసిబట్టే. పదే 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 తిడుతూను బాధిస్తూను ఉంటే ఏమవుతుంది, చిన్న కుక్క పిల్ల కూడా మీద పడి చంపేసి కూడా చంపేస్తుంది, పెంచుకున్న కుక్క కరిసి చంపేను కూడా చంపేస్తుంది, చంపేను కూడా చంపేస్తుంది. ఎందుకయ్యా పదే 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 బాధలు కలిగిస్తూ ఉంటాయి. మనం చరిత్రలో చూస్తూ ఉంటాం, మహామహమహులైనటువంటి వాడు ప్రపంచానంతా గడగాడలు ఆడించింది ఇందిరాగాంధీ, కానీ ఆ సిక్కులకు బాధలు కలిగింది,
వాళ్ళే వచ్చి చంపేశారు. అవును, రాజీవ్ గాంధీ అక్కడికి వెళ్ళి అక్కడికి శ్రీలంకకి వెళ్ళాడు, వాళ్ళకు బాధలు కలిగించి, ఎవరు టమిళీస్ ఇండియన్స్కి బాధ కలిగించి. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండనివ్వండి, అక్కడ తమిళియన్స్కే బాధ కలిగించాడు. వాళ్ళు పట్టుబట్టి వాళ్ళ ఊరికి రాని చేసి పారేశారు. ఏమని చెడు అంటారండి, ఆ తర్వాత మనం ఈ ఒక్క విషయం మీదనే చూద్దాం, పైకి కనిపించే ఒక్క విషయమే చూద్దాం. ఏది అంటే, ఒక జీవికి నువ్వు పడుబట్టి పట్టుబట్టి బాధ కాని కలిగించావో అదే తిరిగి వచ్చేదో ఒక రోజు నిన్ను కాటేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాటేయడానికి ప్రయత్నం ఏమండి, వెనకాల ధర్మమా అధర్మమా ఆలోచించగలగాలి. నేను సహాయం చేస్తున్నాను అని అంటే, ఇప్పుడు పాకిస్తాన్ కూడా పదే పదే మన దేశం మీదకి వస్తూ ఉంటుంది. ఏం చేస్తారు గవర్నమెంట్, మా వాళ్ళను ఒక్కరు చంపితే మీ వాళ్ళను 100 మందిని చంపుతాము. అవునా, ధర్మం ఏంటి అంటే, నా వాళ్ళు నా దేశం వాళ్ళు, నా దేశం సైనికులు, నా దేశం ప్రజలు, వాళ్ళ మీదకి వస్తే నీ పని పడతా, ఇది ధర్మం. ధర్మాధర్మాల మీద ఉంటుంది. అలాగే ఈ కొలనలో అన్ని మానవ జీవితాలను గురించి చెప్పడమే ఇక్కడ ఏదో కథ చెప్పేయడం కాదు. ఒక్క ముసలి ఎక్కడో నక్కి నక్కి ఉందట, దాని మీద కాలేస్తే చచ్చిపోతానేమోనని, కానీ తన జాతికి ఆ జలచరాలకన్నిటికీ కలిగే ఆ బాధలన్నీ చూసిందట. చేపలకు తో ఇవేవి తాబేళ్లకు ఆ మొసళ్ళకు కలిగే బాధ చూసి అది ఒక్కసారి వచ్చి అలసిపోయిన స్థితిని చూసిందట. వచ్చింది భుగ భుగాయిత భూరి బుద్భుత చటలతో ఆ మొసలి వేగంగా కసితో వచ్చిందంటే ఎట్లా కనిపిస్తుంది? మీరు చూస్తూనే ఉంటారుగా ఫేస్బుక్లోను యూట్యూబ్లోను ఇతరులు కూడా, ఎట్లా వస్తుంది కసిబట్టింది అంటే ఏ విధంగా వస్తుంది అని అది పరిగెత్తుకుంటూ వచ్చిందట. ఎట్లా ఆ కసిరాజును చూసింది, పెద్ద శబ్దాలు చేస్తుంది ఇది రావడం రావడంతోనే ఆ నీళ్ళలో. ఇది వెళ్ళేటట్లేదు కనిపిస్తుంది, ఏనుగు పరిగెత్తి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఏదైనా చిన్నపిల్లాడా లేదా పక్షి అవయ్యని ఎగిరి పైకి వెళ్ళిపోవడానికి మహాభయంకరమైన ఆకారం. ఇవి ఆ తిరిగి 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 ఆ కొలంలోనే పడుతున్నాయి, తిరుగుతున్నాయి కదా. అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది, దాని తోక ఆడిస్తుందట కోపంతో, బుసలు కక్కుతుందట నోటితో, అతివేగంతో వస్తుందట. చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా జలచరాలు ఉన్నాయే అవన్నీ చూస్తుందట. ఏంటి ఈ ముసలు ఏం చేయబోతుంది, ఏం చేయబోతుందా అని రావడం రావడంతోనే అత్యంత కసితో ఆ రాహువు సూర్యుడిని ఏ విధంగా అయితే పట్టేస్తాడో ఆ విధంగా ఈ ఏను కాలు పట్టేసింది. అత్యంత వేగంతో వచ్చింది, పరిగెత్తుకుంటూ రావడం రావడంతోనే ఏను కాలు పట్టేసింది, గట్టిగా పట్టేసింది. అది అది ఇంకా ఇంకా శక్తి ఉంది కదా, కొంచెం పూర్తి కలిసిపోలే, అలసట వచ్చింది కానీ పూర్తిగా రాలే. దానికి పూర్తిగా అలసట రాలా కదా. ఈ ఏనుగు ఏం చేసింది తెలుసు, దానికి కూడా ఏముంటాయి లోపల అనేటువంటి విషయం, మొసలు ఏదో పట్టేసిందని గుర్తించింది. గుర్తించి ఏం చేసింది, వడి దప్పించి కరీ ఇంద్రుడు నిడుదకరం బెత్తివ్రేయ నీరాటం బురన్ బుడ వడగిట్లు జలముల బడి కడువడి బట్టె పూర్వ పదయుగళం బుర. అది చూసింది, అదే సామాన్యమైంది ఏం కాదు కదా, అలాగే చూసి తొండంతో యాసి పట్టేసింది అట, దాన్ని పట్టి అట్లాగే లాగి విసిరి కొట్టింది అట. అంటే దాంట్లో ఇంకా ఉంది శక్తి, అలసట వచ్చింది కానీ పూర్తిగా నీరసించిపోలా అప్పుడు ఎత్తి కొట్టేసింది. అది కూడా పడి సత్యానరా బాబు అన్నట్టు పడిందట, ఎవరు మొసలి చచ్చిపోయినట్టు పడిందట. కానీ కొద్దిసేపు అట్లాగే ఉంది, మనం చూస్తూ ఉంటామే బాక్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఎంత భయంకరంగా కొట్టుకుంటారు బాబురే కదా, పక్కన ఏం దొరికితే దాన్ని తీసి వేసుకొట్టేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అలా చచ్చిపోయినట్టు పడిపోతారు కొద్దిసేపు. వాళ్ళకి ఎక్కడి నుంచో వస్తుందో శక్తి, మళ్ళీ వేసి నిజంగా మనకు కానీ తగిలితే ఒక దెబ్బకు చచ్చిపోతాం, అవునా ఒకే దెబ్బకు చచ్చిపోతాం. వాళ్ళని చూస్తే మనుషులు అని మాత్రం అనిపించరు కదా, ఇలాగ ఏనుగులు మొసళ్ళు కొట్టుకున్నట్టే కొట్టుకున్నట్టే. అది ఏం చేస్తుంది అంటే, పదముల బట్టినందర కుంభాలొక ఇంతయులేక
శూరతను మదగజవల్లభండు ధృతిమంతుడు గంతయుత గంతఘట్టమున చదరంగ జిమ్మే నక్కరి నమ్మ కరి చిప్పల పాదులు తప్ప నొప్పరను వద జలగ్రహంబు కరివారమూల వంచీరెగోరలన్. అది ఎత్తి కొట్టేసింది. ఇది కొద్దిసేపు ఆగినట్టు ఆగింది. సచ్చింద్రేయనుకుంది ఇవన్నీ వచ్చేసి ఉండొచ్చు, ఏనుగు వెంటనే బయటకు వచ్చేసి ఉండొచ్చు. ఆహా, అహంకారంతో నిండిన వాడికి ఒక దెబ్బ రెండు దెబ్బలు సరిపోవు. ఏయ్, నన్ను పట్టుకుంటావా, నాకెదురుస్తావా, నన్ను తిడతావా, ఒక్క దెబ్బ కొట్టి సాచిపోతావు అన్నట్టు. ఆ తర్వాత వెంటనే బయటకు రాకుండా అక్కడ కూర్చొని, అక్కడ కూర్చొని ఏం చేస్తుంది చూడు, చూద్దాం. చచ్చావు కదా, ఇంకా రా, లేచి పైకి అన్నట్టుగా అక్కడ కూర్చుంది. అక్కడ నిలబడింది, నిలబడితే అది కొద్దిసేపు అట్లాగే ఉన్నట్టుంది. అది ఈసారి ముందుకు రాలేదట, ముందుకు రాలేదట. ముందుకు రాకుండా ఏం చేసింది, ఇది ఇంకేమి లేదులే అని అనుకుంటుంది. అది పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి తోక మొదల దగ్గర పట్టుకుందట. దాని తోక కూడా చాలా బలంగా ఉంటుంది కదా, తోక మొదల దగ్గర పట్టుకొని దాని కాళ్ళు ఉంటాయి, కాళ్ళు మా భయంకరంగా ఉంటాయి కదా గోళ్ళు, ఆ గోళ్ళు పట్టి వేస్తుందట. తోక కొరికైపోతుందట. జంతువులకు అన్నిటికీ తోక అత్యంత ముఖ్యమైనది. ముందు పక్క ఏదైనా తలతోటలు ఏదైనా ఈగలు దోమలు ఏమైనా వస్తే బాధలు కదిలించుకోగలమే, కానీ దేహానికి వెనక పక్క అంతా తోకతోనే రక్షణ వాటికి కదా. ఆ తోకలోనే ప్రాణం అంతా ఉంటుందండి అనేటట్లుగా మన మారుతి విషయం కూడా అంటాం కదా, హనుమంతుడికి తోకే తగిలిచి పెట్టారే అక్కడ. అలాగే ఏంటంటే ఈ తోక మీద పడి తోక కొరికేస్తూ వేస్తుందట, ఇలాగేస్తుంది. కానీ ఏనుగు తిరుగుతుంది మళ్ళీ, ఏనుగు కూడా తొండ ఉంది కదా పెద్దది. కరి దిగుచు మకరి సారసికి కరి దరికి నీ మకరి దిగుచు కరి కరి బెరయను కరికి మకరి మకరికి గరి బరమను చును సతల కుతల బటుల దొరపడన్. కరి దిగుచు మకరి సరసికి మొసలుంది, ఆ ఏనుగును పట్టుకొని లాగేస్తుందట నీళ్ళలోకి. కరి దరికి నీ మకరి దిగుచు, ఏనుగేం చేస్తుంది, దాన్ని పట్టుకొని దాన్ని వేసి ఇసురు కొట్టి గట్టుకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అదేం చేస్తుంది, కరికి మకరి మకరికి కరి భర మనసును నీళ్లను దాటి మొసలి దీన్ని బయటికి పోనివ్వదట. అది దగ్గరకు రానివ్వకుండా వేసి ఎత్తి కొట్టి ఇది విసిరేస్తూ ఉంది. అది దీన్నేమో బయటకు పోనివ్వదు, దాన్నేమో అది ఏనుగు దగ్గరకు రానివ్వదు. ఎలాగా కొట్టుకుంటూ ఉన్నాయి పరమనసు నతల కుతల బటుల అధరపడున్. పోతనామాతీరుడు యొక్క పద్యాల్లో కొన్ని కొన్ని మొక్టాలండి ఈ అని ప్రాసలని అధికంగా ఇక్కడ అద్భుతంగా వాడాడండి అని. ఇవి రెండు ఈ విధంగా కొట్టుకుంటూ ఉంటే ఆ కులంలో మిగిలి ఉన్న జీవరాశులన్నీ అత్యంత భయానికి లోనయ్యాయట, భయానికి లోనైపోయాయి. అప్పుడు ఏమైందండి, ఇట్లు కరి మకరంబులు రెండును ఉండొండ సముద్దండ దండంబులై తలపడే నికల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయ శ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియును తాకి పిరుతివీయక వినంగురంగున నీరాటంబున పోరాటంబునన్ బట్టుచు విరిగి లోనికిన్ దిగుసుచు గులకం గలకంగ బొంద గడుబడి నిట్టెట్టబడి తడబడి బుడబుడానుకారంబులై బుగులు బుగుళ్ళను చప్పుళ్లతో నురువులు గట్టుచు జలంబులు పరం కయం జప్పరించుచు తప్పక వదనగహ్వరంబులను అప్పలించుచు నిశిత నితాంత దురంత దంత కుంతలంబ నింతంతల దునియలం ఎప్పళ ఎప్పళంబునన్ వనుక చెప్పులు గుదుళ్ళు తప్పే రక్తంబులు బ్రహ్ము బ్రహ్ము దేహమ్ముని ఎక్కుంబడిని జిమ్ముచు నితరేతర సమాకర్షణంబులన్ కదలక పదలక మొదలైన పట్టు వదలక కుదురై వర్తించుచు పరిభ్రమణ వేగంబున జలంబులను తిరుగుచు మకరము కర్మట గండక మండూకాదిశలుడైన లయంబులను ప్రాణంబులను క్షీణింబులుగా ఒండుంటికి దాంకు రభసంబున నెక్కలు నొక్కుచున్ దృక్కుచున్ ముండు చెడి బిండుబడి నాగ నాచగుల్ల చిప్ప తండంబులన్ పరస్పర తాడనంబులగు అడ్డంబుగా నొడ్డున నూలమాసక ఒక గెలుపు తలంపులను బెట్టిదంబులై రెట్టింప అహోరాత్రంబుల ఓలే క్రమక్రమంబు విజృంభమాణంబులై బహుకాల
కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై వ్యవక్ర పరావ ఘోరంబులై పూరుచున్న సమయంబున. అదే ఇవి కొట్టుకుంటూ ఉన్నటువంటి విధానం ఇట్లా పొందడం, దాన్ని ఇది కొడుతుంది ఇది కొడుతుంది, మొత్తం అంతా విషయం అదే. అయితే వచ్చేటప్పటికి ఒక్కొక్కటి ఇంకొక దాన్ని ఏ విధంగా కొట్టిందండి ఆయన. చివరికి ఏమైంది అయ్యా ఇట్లా కొట్టుకుంటూ 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 ఉంటే మిత్ర జీవరాశులు అన్నిటిని వర్ణిస్తున్నారు. వర్ణిస్తూ ముఖ్యంగా విషయం ఏంటి అంటే ఇంతగా కొట్టుకున్నాయా అవి, ఇంతగా కొట్టుకున్నాయా, ఇదంతా ఏంటి, మనం అప్పుడెప్పుడో జరిగిన ఈ విషయం ఇంకా ఇంతగా ఆయన రాయడం ఏంటి, మనం వినడం ఏంటి అంటే జీవుడు ఏనుగు, జీవుడు ఎప్పుడు సుఖంగానే ఉండాలి అని అనుకుంటాడు. కానీ ఎక్కడ సుఖపడాలనుకుంటాడు, ప్రపంచంలో సుఖపడాలి అనుకుంటాడు. ప్రపంచంలోకి జ్ఞానంతో పోతే సుఖపడడానికి ఏమీ లేదని తెలుస్తుంది, సుఖంగా ఉండాలి కానీ సుఖపడదాము అనేటువంటిది, సుఖం పొందుదాము అనేటువంటిది కుదరదు అని. కానీ అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏంటి, ప్రపంచాన్ని వీలైనంత సంపాదించి దాచుకొని అనుభవిస్తే సుఖం వస్తుంది అని అనుకుంటాడు కదా. అప్పుడు ఈ మొసలి ఏమిటయ్యా అంటే ప్రపంచం మీద ఉన్న మోహం. ఆ మోహానికి వశుడయ్యేవాడెవడు, అహంకారమైన జీవుడు, అహంకారమైన జీవుడు కదా. మనం ప్రపంచంలో మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే చూస్తున్నాం అని అనుకోండి, అలాగే చరిత్రలోకి వెళ్ళి చూస్తున్నాం అని అనుకోండి, కొన్ని కొన్ని చరిత్రలో గతానికి కానీ వెళ్ళి చూసాము అనుకోండి, ఇంకా 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 దేశాలు, ఒక దేశం ఇంకొక దేశం మీద పడి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపి అదంతా తీసుకొని వచ్చి సుఖపడాలి అని అనుకుంటూ ఉంటాం. మన కరోనా కాలంలో మనం చూసాం భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించింది బ్రిటన్, అవునా, తాత్కాలికంగా అయినా మొన్న బ్రిటన్ని పరిపాలించింది ఎవరు, ఆ బోరిస్ అన్న ఆయన ప్రధానమంత్రి, ఆయన క్వారంటైన్కి వెళ్ళాడు. అప్పుడు 2-3 నెలలు ఎవరు పరిపాలించారు, ఇండియన్ పరిపాలించాడు, అవునా. మనం 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే మన స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని ఎన్ని రకాలుగా బాధలు పెట్టారు అని కానీ గమనిస్తే, మరి ఆ దేశం అంత గొప్పదైతే మళ్ళీ భారతదేశంలో ఒక వ్యక్తి చేత పరిపాలించబడింది అని అంటే అప్పుడు పరిస్థితి ఏంటి. ఇప్పుడు బ్రిటన్ని ఇండియాని పోల్చుకుంటే ఏది బలవంతమైన దేశం, ఏది బలమైన దేశం, అవునా. సరే ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి చూసాము అని అనుకోండి, ఎవరు ముస్లింలు అంతా అక్కడెక్కడి నుంచో వచ్చారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అని, అనక మనకు గొడవలు పెడుతూ గొడవలు పెడుతూ గొడవలు పెడుతూ గొడవలు పెడుతూ భారతీయులకు అందరికీ అందరినీ విభజించి ఒక్కొక్కరిని 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 స్వాధీనం చేసేసుకున్నాం. మరి భారతదేశం యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉండింది అప్పుడు, అవునా. ఇప్పుడు పక్క దేశాలు అవే ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇటు బంగ్లాదేశ్ ఉంది, మరి భారతదేశం సుఖంగా ఉన్నాయా, ఆ దేశాలు సుఖంగా ఉంటున్నాయా, ఏవి సుఖంగా ఉంటున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఓ మానవుడా, నువ్వు చేసే పని కానీ నీ సంపాదన కానీ నీకు సుఖాన్ని ఇవ్వదు, నువ్వు ఏ ఉద్దేశంతో వ్యవహరిస్తూ ఉన్నావో అదే నీకు సొంతమై కూర్చుంటుంది. పరిపాలన చేస్తూ ఉన్నావు, మంచి బుద్ధితో చేస్తే నువ్వు పోయిన తర్వాత కూడా తలుచుకుంటారు, దుర్బుద్ధితో చేస్తే నువ్వు ఉన్నప్పుడే తగలబెడతారు, తగలబెడతారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, నీ వ్యక్తిత్వమే నీకు శ్రీరామ రక్ష. మొసలి ఏనుగును విపరీతంగా రక్తం కారిపోయేటట్టు చేసిందండి, అలాగే ఏనుగు తక్కువ దాని వెళ్ళి దీని కొమ్ములతో పొడిచిందట, ఆ తొండంతో ఎత్తి విసిరిసిరి కొట్టిందట, దాని తలకాయ వేసి నొక్కేసిందట, దాని అనేక రకాలుగా దానికి కూడా రక్తాలు తెప్పించిందట, విపరీతమైన బాధను కలిగించిందట. కానీ అది దీనికి బాధ కలిగించింది, ఇది దానికి బాధ కలిగించింది. మోహము అహంకారము కలిస్తే రెండు వైపులా దుఃఖాలే కానీ సుఖాలు ఉండవు. మోహంతోనేగా ఇతరులను దెబ్బకూడదు. చైనా ఉంది, అదేదో వ్యాపారం చేసుకుంటుంది, ప్రపంచం అంతా విస్తరించుకుంటుంది. మరి ఈ జీవ అదే కరోనాను కూడా అదే సృష్టించిందండి.
ఏమో సృష్టించిందో ఏమో, కానీ ఆ దుర్బుద్ధులన్నీ కనిపిస్తున్నాయి లేదా? అడుగడుగున చుట్టుపక్కల దేశాలు అన్నిటిని నాశనం చేసిన దేశంలో కలుపుకుంటాం. నువ్వు శాశ్వతమా? నీ దేశం శాశ్వతమా? ఎందుకు ఈ దుర్బుద్ధులన్నీ? ఎందుకు ఏమవుతున్నాయి ఇవన్నీ? ఇటు కాకుండా పోతాయి. సో కాబట్టి ఏంటంటే, ఇదిగో దీని ద్వారాగా చెప్తున్నాయి, చెప్పకనే చెప్తూ ఉన్నారు. బలాలు, స్థూలమైనటువంటి బలాబలాలు చూపిద్దాము అని అనుకునేటట్లయితే అన్ని రకాల బాధలే ఎదురవుతాయి. ఓ జీవుడా మేల్కో, ఓ జీవుడా మేల్కో, ఇతరులకు మంచి జరగాలి అని కోరుకో, నువ్వు బయటపడతావు. లేదా అనుకుంటే, నా నీకు బలం ఉంది అని కనుక ముందు నువ్వు చూపించావు అంటే అదే నీకు తిరిగి వచ్చి మహా దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఆ జలంలో ఉన్నటువంటి జీవరాశులు ఏవి ఏనుగులకు ఏం బాధ కలిగించలేదు. ఏనుగులు గుంపు పోయి దిగేసింది, నీళ్లు తాగింది, ఆ తామర పుష్పాలన్నీ కూడా తినేసింది, ఏదో తొక్కాయి ఆడే పోయాయి, వెళ్ళిపోతే సరిపోయేది. కానీ ఆ జీవరాశులకు బాధలు కలిగించడం మొదలుపెట్టాయి. వీటి కష్టాలు చూడాలి క్రమంగా రాను రాను ఏమవుతుంది అంటే, ఏనుగు శక్తి తగ్గిపోతుందట, మొసలికి శక్తి పెరుగుతుందట. ఏమి అది? దాని స్వస్థానం అది, దానికి స్వస్థానం అది, అవునా? అక్కడ దానికి బలం పెరుగుతుంది కదా. కుక్క పిల్ల అయినా సరే సింహం తనుకుంటూ ఉన్నా సొంతటి దగ్గరికి వెళ్ళింది అంటే ఎగిరి దొక్కుతుంది, ఎదిరిస్తుంది, ఇది నా ఇల్లు అది కదా. వ్యక్తి కూడా అంతే, మా ఊరికి రా చెప్తా నీ కథ, మా వీధికి రా చెప్తా నీ కథ, బలవంతంగా వస్తుంది. అలాగే ఆటోపంబున జుమ్మురొమ్ముగల వజ్రాబీల దంతం బులం దాటించుచున్ మెడ జుట్టి బట్టి హరిదోర్ధండ బషుండాహతిన్ నీట మాటికి మాటికి దిగువంగా నీరాటమున్ నీటి పోరాటం నోటమి పాడు చూపుడ కరణ్యాటంబు వాచాటంబుమయ్యి. రెండు ప్రయత్నం చేశాయి కానీ మొసలకు మాత్రం శక్తి పెరుగుతుంది, ఏనుగుకు మాత్రం శక్తి తగ్గిపోతుంది. అప్పుడు మకరి తోడబోరు మాతంగ విభుని నొక్కరు నడించి పాపగాళ్ళ రాక కోరి చూచుచుండే కొంచెరీ యూదంబు మగలు దగులుగారే మగవులకును. ఒక విచిత్రమైన విషయం తీసుకోవచ్చు ఇక్కడ చెప్తున్నాను. అనా మగవాళ్ళు మగవాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు? మగవాళ్ళు మగవాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఓ ఒక చోట ఒక రకంగా చేస్తారండి, అఫ్కోర్స్. కానీ ఆడవాళ్ళు దెబ్బలాట్లక వెళ్ళదు. గొడవ జరుగుతుంది అని అంటే ఆడవాళ్ళు దూరంగానే ఉంటారు. జనరల్గా స్త్రీ స్వభావం దూరంగానే ఉంటారు, వెళ్ళిపోతారు అక్కడి నుండి, ఆ కొట్టుకొని సావండి అని, మా ఆయన కష్టం కలగకూడదు అని అక్కడే ఉంటారు. ఏదైనా అవసరాన్ని, అయ్యో గొడవ పోయి వెనక్కి వస్తే బాగుండే అని జనరల్గా అనుకుంటారు. అఫ్కోర్స్ ఒక్కోసారి మగాళ్ళని కూడా పక్కకు తెలిసి ఆడవాళ్ళు విడి జుట్లు జుట్లు పడి కొట్టుకోవచ్చు, అది వేరే విషయం. కానీ జనరల్గా అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, ఆ మొసలి ఏనుగు కొట్టుకుంటూ ఉంటే ఏనుగుకు కూడా భార్య సమానమైనటువంటి ఆడ ఏనుగులు చాలా ఉన్నాయట చుట్టూ. వీటి పిల్లలుగా ఉన్నటివి, భార్యగా ఉన్నటివి అన్నీ చాలా ఉన్నాయట. దూరంగా వెళ్ళిపోలేకపోతున్నాయట, దగ్గరకు వచ్చి హెల్ప్ చేయలేకపోతున్నాయట. ఏమంటే అనిపిస్తుంది, నాకు కూడా చాలాసార్లు అనిపించింది. ఏనుగులు గుంపు కదా, ఇవన్నీ ఒకసారి వెళ్ళి ఒకసారి వెళ్ళి అన్నీ కలిస్తే ఈ మొసలు చంపేసి ఉండేటిగా. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడండి, నేను ధనంతో నిలబడలేదు ఇక్కడ ఎవరైనా అంటూ ఉంటాడు, అధికారంతో నిలబడలేదు, ధనంతో నిలబడలేదు, జనాలకున్న భయంతో నిలబడ్డాను అని అంటాడు. వ్యక్తిని నడిపించేది ఏదయ్యా అంటే, జ్ఞానం ఉంటే ధైర్యం ఉంటుంది, చావుకు భయపడ్డు. మోహం ఉంటే భయం ఉంటుంది. నేను చేస్తే అమ్మో ఇంత డబ్బు ఎక్కడికి పోతుందో, ఈ అధికారం ఏమవుతుందో, ఆ తర్వాతనే మనుషుల గురించి కూడా ఆలోచన చేస్తాడు, మనుషుల గురించి కూడా ఆలోచన చేస్తాడు కదా. కాబట్టి ఏంటంటే, మోహం భయాన్ని ఇస్తుంది, జ్ఞానం ధైర్యాన్ని ఇస్తుంది. దానికి ఎక్కడ ఉన్నారు దైవ లక్షణాల్లో, అభయం సత్వ సంశుద్ధి అన్న. జ్ఞానం ధైర్యాన్ని ఇస్తుంది మొట్టమొదట, అది వెనకాడనివ్వదు. సో కాబట్టి ఇవి బయటే నిలబడ్డాయి, భర్తకి హెల్ప్ చేద్దామని లోపలికి రాలా, అలాగే వదిలేసి వెళ్ళిపోదాము అని దూరంగా వెళ్ళలా, భార్య ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నాయి కానీ అవి ధైర్యం చేయలేకపోతున్నాయి. జీవనంబుదనొక జీవనం బయ్యుంట నలవు జలమునంతకంతకెక్కి
మఖరి ఒప్పెడస్య మత్యేబ వల్లంబు బహుళ పక్ష శీత బాను పగిది. జీవనము తనకు జీవనం బై ఉంట నలవ జలము అంతకంతకెక్కి ముసలికేమో జీవనం నీళ్లలోనే. ఈ నీళ్లలో ఎంత పోరాటం చేసినా దానికి బలం పెరుగుతుందట. మకరము ఎప్పే దస్య మత్యేబంబు బహుళపక్ష శీత బాను పగిది. దీని స్థానం ఇది కాదు, ఏనుక్కు నీళ్లు కాదు, నీళ్ళలో పట్టు చిక్కదు. ఆ ఏనుగు రాను రాను బహుళపక్షంలో చంద్రుళ్ళలాగా వీక్ అయిపోతుందట. శుక్లపక్షం వచ్చిందంటే రోజుకు ఒక్కళ పెరుగుతూ ఉంటుంది కదా, అదే బహుళపక్షం వస్తే రోజు ఒక్కళ తరిగిపోతూ ఉంటుంది. మరి ఆ చంద్రుడు బహుళపక్షంలో ఏ విధంగా తరిగిపోతూ ఉంటాడో ఈ ఏనుగు శక్తి కూడా అట్లాగా తగ్గిపోతుందట, తగ్గిపోతుందట. ఉరుకున్ గుంబయుగంబుపై హరిక్రియన్ హుం మంచు బాదంబుల నెరయున్ కంఠమున వెన్ను నన్ను నెగయున్ ఎహలాగ తిన్ వాళ్ళమంజరుచున్ నుగ్గు గదాకు ముంచు మునుగ శల్యంబునందంతమల్ విరుగున్ రేచు పొంచి పొంచి కదియన్ వేదండ యుధోత్తమన్. అయినా వదలేదు ఇది. అహంకారి సచ్చేటప్పుడు కూడా విలన్ ఉన్నాడే, సచ్చేటప్పుడు కూడా ఏమంటాడు, నేనేం తెలుసుకుంటే అది నాకు కావాల్సింది అంటాడు. అవునా, నేనుండగా ఇంకొకడు సుఖపడకూడదు కదా, రకరకాలుగా ఉంటూ ఉంటామే. ఇవన్నీ ఏంటంటే అదే ఇక్కడ చూస్తున్నారు, అహంకారం పెరిగింది అని. అంటే ఇప్పుడు దుర్యోధనుడి విషయం చూసిన, రావణాసురుడి విషయం చూసిన, రావణాసురుడి విషయం అయితే వాళ్ళ విషయంలో కూడా తార అడ్డుపడుతుంది. మరోసారి వెళ్ళాడు, ఆమె అడ్డుపడింది, చెప్పినా వెళ్ళా, వెళ్ళిపోయాడు. తర్వాత రెండవసారి మళ్ళీ వాళ్ళు పిలిచాడు, పిలిచినప్పుడు తార అక్కడ వచ్చి అడ్డుపడుతుంది. అక్కడ వచ్చినవాడు రామచంద్రుడు, నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడట, నువ్వు ఇప్పటికైనా మేల్కొని వెళ్ళి రాముడిని వెళ్ళి శరణు పొందు, అంగదుడు ఈ విషయాన్ని కనుక్కొని వచ్చి నాకు చెప్పాడు విను, పైగా హారతి ఇస్తూ ఉంటే హారతి కూడా కింద పడిపోయింది, చాలా అపశకునాలు కనిపిస్తున్నాయి, ఆమె పాదాల మీద పడి పాదాలు పట్టుకొని అంగదుడు ఒక పక్క ఈ తార ఒక పక్క వేడుకుంటారట, వేడుకుంటారట. వాడు ఏమంటారు తెలుసా, అజ్ఞానంతో మదంతో కళ్ళుగప్పున్న వాడికి ఎదుటివాడి యొక్క శక్తియుక్తులు కూడా అస్సలు తెలియవు. రాముడా గీముడా, రాముడికి అంత శక్తే ఉంటే అవునా నన్ను వచ్చి నేరుగా అడుగునే, నేరుగా వెళ్ళి అక్కడ తీసుకొని సీతను తెచ్చుకునే ఉండేవాడు కదా, లేదా రాముడికి సహాయం అవసరమైతే నన్ను అడిగితే తోక కట్టుకొని రావణాసురుడిని తీసుకొచ్చి పడేసి ఉండేవాడిని కదా. రాముడు సుగ్రీవుడి సహాయం కోరుకున్నాడు అని అంటే రాముడు ఏమి శక్తి యుక్తులు కలిగినటువంటి వాడు అని అంటాడు. ఆమె చెప్తుంది రాముడు పరమేశ్వరుడు అని కూడా, డోంట్ కేర్ అంటాడు, పోయి చచ్చిపోతాం. రావణాసురుడు కూడా ఒకరా ఇద్దరా, ఒక కోతి రూపంలోనే హనుమంతుడు వచ్చి అక్షకుమారుడిని చంపేశాడు, కొన్ని వేల మంది సైన్యాన్ని చంపేశాడు, వేల మంది చంపేశాడు సైన్యాన్ని. అప్పటికైనా మేల్కొని ఉండొచ్చుగా, అప్పుడు వెళ్ళి కుంభకర్ణుడు పిలుస్తాడు, కుంభకర్ణుడు చెప్తాడు అన్నా నువ్వు చేసింది తప్పు, రాముడికి ద్రోహం చేయొద్దు, ఇతరుల భార్యను తీసుకురాకూడదు, ధర్మం కాదని నీకు తెలియదా అని కూడా అంటాడు. అవన్నీ నిన్ను అడగట్లేదు రా, నాకు హెల్ప్ చేస్తావా చేయవా అంటాడు. సరే నీ కర్మ అని అంటాడు. విభీషణుడు అయితే నిండు సభలోనే ఎదిరిసి తిడతాడు, నీ వల్ల వంశం కూడా సర్వనాశనం అయిపోయేటట్టుంది అని. వాళ్ళ అమ్మ తిడుతుంది, వాళ్ళ నాన్న తిడతాడు, వాళ్ళ తాత తిడతాడు, మేనమామ ఎవరు లేడీ రూపంలో వస్తాడు మారీచుడు, వాడు తిడతాడు. అయినా లెక్క చేయడు, చివరకు వచ్చాడు కదా. వీళ్ళ కొడుకులు అందరూ, చాలామంది కొడుకులు ఉన్నారు వాడికి, వాళ్ళందరూ చచ్చిపోతారు, మేఘనాథుడు కూడా చచ్చిపోతాడు. అప్పటికే భార్య వేడుకుంటుంది, విన్నే వినడు, విన్నే వినడు. సో కాబట్టి ఏంటి అంటే అహంకారం పెరిగి పైగా మోహంలో పడిపోయింది అని అంటే తనను తనే సర్వనాశనం చేసుకుంటుంది, నిక్కి రాదు. అలాగే ఈ మోహానికి చిక్కుకుపోయింది ఎవరు, అహంకారం అనబడేటువంటి గజము. అది బాగా దీనికంటే కూడా ఎక్కువగా దెబ్బలకు లోనవుతూ ఉంది, కానీ వెనక్కి రావడానికి ప్రయత్నం, చాలా ప్రయత్నం చేసింది వెనక్కి వద్దామని, కానీ కుదరట్లేదు. ఇట్లు విస్మిత నక్రచక్రంబై నిర్వక్ర విక్రమంబున నల్ప హృదయ జ్ఞానదీపంబున అతిక్రమించు మహామాయాంధకారంబునన్ బోలే. అంతకంతకు ఉత్సాహ కలహ సన్నాహ బహువిధ
జలావగాహం బైన గ్రాహంబు మహాసాహసంబున. ఏమైందయ్యా, మహామాయా అనే చీకటట చిన్న జ్ఞానం అనే కాంతిని కప్పేసిందట. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కానీ పుణ్యఫలాలు ఉన్నాయి అంటే అవి తోడవుతాయి. ఒక ఇల్లు కట్టుకుంటున్నావు అని అనుకోండి, డబ్బు కావాల్సినంత లేదు, బ్యాంక్కి వెళ్ళాం, ఇప్పుడు చేసిన ఇప్పుడు వరకు చేసిన అప్పులే తీర్చలేదులే, నీకు డబ్బులు ఏమి ఇస్తాయి, ఎవరు చెప్పడానికి ముందు అప్పులు కట్టి తర్వాత కొంటాం. కానీ అదే డిపాజిట్లు వేసుకుంటే, ఓ 10 లక్షల డిపాజిట్ ఉందనుకోండి, ఇంకో 10 అప్పులు కావాలన్నా అప్పు, 10 లక్షలు కావాలన్నా అప్పు కూడా ఇస్తారు, మళ్ళీ డిపాజిట్ చేస్తాండి అండి అని. సో కాబట్టి ముందే పుణ్యఫలాన్ని కానీ చేకూర్చి పెట్టుకొని ఉంటే అదే నమ్మకంతో భగవంతుడు ఇంకా కొంచెం హెల్ప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ముందే అన్ని దుష్టమైన కర్మలు చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు, వీడి చావాలండి, వీడికి ఇట్లాగే జరగాలండి కదా, మనసు వీక్ అయిపోతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ మన వల్ల బాధలు కానీ కలిగి ఉన్నాయి అంటే కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళంతా వ్యతిరేకించడం వలన వీడు ఇంకా తొందరగా కుప్పకూలిపోతాడు, పైకి రావడానికి అవకాశమే ఉండదండి. అదే చెప్తున్నారు ఇక్కడ, చిన్న కాంతి పెద్ద చీకటి కమ్మేసిందండి అని. నీకు లోపల జీవుడు ఉన్నాడు కానీ సత్కర్మ చేస్తే దైవం తోడవుతాడు, దుష్టకర్మ చేస్తే నీకు నువ్వే అంటే నీ మనసే నీకు తోడు కాదు. ఎందుకంటే నీ మనసే లోపల విపరీతంగా వ్యతిరేకిస్తుంది, నువ్వు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అదే పాదద్వంద్వము నీలమోపి పవనున్బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బద్యలకు తన్మారాకు హద్దించి ఖేద బ్రహ్మ పదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్నక్రము విక్రమించి కరి పాదాక్రాంత నిర్వక్రమీ. ఏమైందయ్యా అంటే, ఏనుగు శక్తి తగ్గిపోతుంది కదా, మొసలికి శక్తి పెరుగుతుంది, అదట ఇది కొడితే వెళ్ళిపోయి అక్కడెక్కడో కామ్గా నీళ్ళలో గట్టిగా కాళ్ళు నేల మీద కానిచ్చి అలా చచ్చిపోయిందాలాగా, అంటే గాలి పీల్చిన బుడకలు వస్తాయిగా, గాలి కూడా పీల్చకుండా కూర్చునేసిందట. అయిపోయిందిలే, ఇంకా ఇది ఎక్కడో కూడా చచ్చిపోయినట్టుంది అని ఏనుగు లేచి బయటకు రావడానికి ప్రయత్నం చేసిందట. అది అక్కడి నుంచి ఒక్క ఉరుకు ఉరికిందట, ఉరికి దీని మీద పడి మళ్ళీ బయటకు వెళ్ళనివ్వకుండా విపరీతమైనటువంటి బాధలు కలిగించిందట. ఒకటి చెప్తున్నాడు, శక్తి అట శక్తి ఎలా పెరుగుతుంది అని అంటే చెప్తున్నారు అక్కడ, చచ్చిపోయిన వాళ్ళగా పడిపోవాలండి అంటే భగవంతుడికి శరణాగతి కావాలని ఒక పక్క చెప్పడం. ఒక వ్యక్తి పూర్తిగా కష్టాలు ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రదేశానికి దూరంగా వెళ్ళిపోయి అస్సలు ఉన్నారా లేదా అన్నట్లుగా కంప్లీట్గా భగవంతుడికి సరెండర్ అయిపోయి ఆయన దృష్టిలో, అదే ధ్యానం కావచ్చు జపం కావచ్చు, సైలెంట్గా ఉండిపోగలిగినప్పుడు ఆయన అనుగ్రహం కలుగుతుందండి. పాండవులు ఏం చేశారు అరణ్యవాసం అంతా అయిపోయిన తర్వాత చివరి సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళకి అస్సలు తెలియనివ్వకుండా మారువేషాల్లో సామాన్య మానవులాగా వెళ్ళిపోయి సంవత్సరం రోజులు ఎవరికి తెలియకుండా ఉన్నారు. భగవంతుడు గమనిస్తూనే ఉన్నాడు, అది అయిపోతే ఈయనే వచ్చాడు నేరుగా, దా ఇప్పుడుంది వాళ్ళ కథ చెప్తాను అని. కాబట్టి కష్టం వచ్చింది అంటే ఇంద్రియాలన్నింటినీ ఆపి భగవంతుడిని ధ్యానించు, ఎందుకు వచ్చింది ఇది, ఎట్లా బయటపడాలి అని. మహాశక్తి నీకు తోడవుతుంది, ముసలేము చూపిస్తుంది ఇట్లా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది అని అంటున్నాడు ఎవరు పోతున్నా మా తెలవారు దాని స్థితి. అది మళ్ళీ ఏం తిరిగి దీని మీదకి దూకి ఇది మళ్ళీ కొలంలో నుంచి బయటకు పోనీయకుండా పట్టిపారేసింది. వన గజంబు నెగచు వనచారి బొడగని వన గజంబు కాన వజ్రి గజము వెళ్ళనై సురేంద్రు వేచి సుధాంధురు పట్టబట్టని బయలు ప్రాంకే. విచిత్రం ఉంది, ఏనుగును వచ్చి కొట్టే ఏనుగు పడిపోయిందట నీళ్ళలో, ఇపోయిందట. ఇది ఏం అరిసిందో ఏమో, అరుస్తుంది కదా అది కూడా, అవునా, ఎక్కడికో వెళ్ళి పిల్లలు గట్టిగా అరిచారు అని అంటే వందల వేల మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళు బాత్త అరిస్తే తల్లికి తండ్రికి వినిపిస్తుంది, వినిపిస్తుంది. అవును, మీరే మీకు తెలిసిన వాళ్ళతో ఫోన్లు చేయడము, పిల్లలు ఫోన్ చేస్తాం అంటే అయ్యో ఇప్పుడే ఆలోచన చేస్తున్నాను నీ ఫోన్ వచ్చింది అంటూనే ఉంటారు. ఏంటి ఏంటంటే ఇవాళ అవసరం అక్కడ గుర్తించినట్టున్నారు, లేదా లోపలే తెలియకుండా బాధ
కలిగినట్టుంది, పిలిచినట్టున్నారు. అలాగే దేవగాన్ని తిరిగి పిలిస్తే కలుపుతాడు ఆయన, దైవం తిరిగి పిలిస్తే కదా. కానీ ఇక్కడ ఈ ఏనుగు అరుస్తుంది, ఏనుగు అరిస్తే ఏనుగులకు రాజు ఎవరు? ఐరావతం. అది స్వర్గలోకంలో ఇంద్రుణ్ణి ఎక్కించుకొని వెళుతుందట, ఒక్కసారి విసిరేసేసిందట ఇంద్రుణ్ణి, పరిగెత్తుకుంటూ వస్తుందట. ఎటుపోతుందో తెలియట్లేదట, అది ఆకాశంలో అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరుగులు 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 పెడుతుందట. ఎలా? అది వచ్చి ఇక్కడికి వచ్చి రక్షించడానికి అవకాశం లేదు. ఇది అరుస్తుంది కానీ పిలవట్లే కదా. అరుస్తుంది, అందరూ కూడా ఏం చేస్తాం కష్టం వస్తే, అయ్యో కుయ్యో అంటావు భగవంతుడా అని ఎంతమంది అంటారు. నిజంగా అన్నాము అని అనుకోండి, వెంటనే లోపల నుంచి స్ట్రైక్ అవుతారు. తప్పనిసరిగా అద్భుతమైన థాట్ వస్తుంది. దానికే అన్నారు అర్జునుడు, అర్జునుడు కష్టం వస్తే దుర్యోధనుడికి భయం వచ్చింది, వస్తే ఏం చేశాడు, ద్రోణుడిని తిట్టాడు, విమర్శించాడు, నువ్వు పక్షపాతంతో ఉన్నావు కదా. అదే అర్జునుడికి భయం అనిపించింది అనుకో, అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు, కృష్ణుడు కాళ్ళ దగ్గర కూర్చోబడ్డాడు, నువ్వే నాకు దిక్కు అన్నట్లుగా. సో కాబట్టి లోపల సద్భావాలు ఉన్నవాడు, సత్ప్రవృత్తి ఉన్నటువంటి వాడు కష్టం వస్తే దైవాన్ని తలుచుకుంటాడు, లేదా ఇతనికి కష్టం తొలగించగలిగినటువంటి గురువును లేదా స్నేహితుడినో ఎవరో ఒకరిని సంప్రదించి ఆశ్రయించి ఆ బాధల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అహంకారం చేయలేడండి, వీడేమో అరిచాడు, ఐరావతం ఏమో చూసింది, కానీ దీనికి సహాయం చేయలేకపోయింది. ఊహ కలింగి జీవన పుటోల ముంబడి పూరుచున్ మహామోహలతాసి బద్ధ పదమునను విడిపించుకొనంగలేక సందేహంబు బొందు దేహి క్రియ దీనదశ గజముండే భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదకురాగ్రశీయమై. ఇదేమో సచ్చే స్థితికి వచ్చేసింది, ఏనుగు తప్పించుకోలేకపోతుంది, బయటపడలేకపోతుంది, ఆ మొసల్ని చంపలేకపోతుంది. ఇలా ఉంటుందండి కష్టకాలంలో జీవుడి యొక్క పరిస్థితి. కష్టాల నుండి బయటపడలేము, సుఖాల వైపు నడవలేము, కాదు బాధల్ని తొలగించుకోలేము, ఇతరులకి ఆశ్రయించలేము. ఏం చేస్తారండి, నీ పిలుపు దేవుడికి వినిపించేటట్లుగా నీ పిలవగలిగితే బయటపడతావు, కానీ లేదా ఊరికే అరుసుకుంటూ ఉంటే అందరూ చూసి నవ్వుకుంటూ వెళ్తారు అంతే. కేకలు వేస్తుంటే చూసుకుంటారు నవ్వుకుంటారు, అంతకంటే ఏమీ ఉండదు. బాగా అరిచింది. ఈ విదంబున అలయక సొలయక వేసటనలయక హరిమహరితోడనుద్దండత రాత్రులు సంధ్యలు వివసంబులు సలిపెన్ ఓ పోరు ఒక్క 1000 సంవత్సరములు. అవి కొట్టుకున్నాయట ఎన్ని రోజులు? 1000 సంవత్సరాలు కొట్టుకున్నాయట. నాకు కూడా వచ్చింది సందేహం. నాకు కూడా వచ్చింది సందేహం నిజమా పదమా? ఎలా చెప్తాం? రేపు చూద్దాం. అవునా? అది నిజమా పదమా? రేపు చూడడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.